వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ ఇంకెవరైనా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా కోసం ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అయితే ఏపీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కానిస్టేబుల్ గ్రాండ్ మాక్ టెస్ట్ను అయితే ఈరోజు నిర్వహించడం జరిగింది విజయనగరంలో ఉన్నటువంటి జిల్లా కేంద్ర గ్రంథాలయం అంటే గురజాడ కేంద్ర గ్రంథాలయంలో ఈరోజు మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్ తరపు నుంచి మూడవ గ్రాండ్ అయితే గ్రాండ్గా నిర్వహించడం అయితే జరిగింది అలాగే ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ చాలా వరకు విజయవంతమైందనే చెప్పాలి ఈరోజు వాతావరణం కూడా కాస్త వర్షం కూడా వచ్చింది ఒకసారి చూడండి వర్షం వచ్చినా కూడా చాలామంది అభ్యర్థులు చాలామంది అయితే అటెండ్ అవ్వడం అయితే జరిగింది చాలా మంచిగా ఎగ్జామ్ కూడా అందరూ కూడా రాయడం అయితే జరిగింది అలాగే మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క ఏపీఎస్ఎల్ పీఆర్బికి సంబంధించి ఇంకా మెయిన్స్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు అలాగే ఈవెంట్స్ ఎప్పుడు నిర్వహిస్తారో కూడా మనకి ఇంకా తెలియదు చాలామంది డిలా పడ్డారు అంటే నెగ్లెక్ట్ కూడా చేస్తున్నారు వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని అప్పుడప్పుడు ఎగ్జామ్స్ పెట్టి వాళ్ళ యొక్క ఉత్సాహాన్ని రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్ని అయితే నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క గ్రాండ్ టెస్ట్కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు అలాగే ఈ గ్రాండ్ టెస్ట్ని సక్సెస్ చేయడానికి నిరంతరం కృషి చేస్తున్నటువంటి మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ టీంకి అయితే ముఖ్యంగా ఫ్యాకల్టీ టీం అలాగే టోటల్లీ టీం అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే ఈ యొక్క పేపర్కి సంబంధించి ఆల్రెడీ మనం రెండు టెస్ట్లు అయితే నిర్వహించడం జరిగింది ఇది మన నాయుడు ఎగ్జామ్ వారియర్స్ నుంచి అయితే మూడవ టెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు థర్డ్ గ్రాంట్ థర్డ్ గ్రాండ్ టెస్ట్ జూలై ఐదు రెండు వేల ఇరవై మూడు గురజాడ లైబ్రరీలో అయితే జరిగింది అయితే వీటికి సంబంధించి ఎవరికైనా ఇంకా ఈ యొక్క టెస్ట్కి రాని వాళ్ళు ఎవరైనా ఉంటే నెక్స్ట్ టెక్స్ట్ కూడా మనం నెక్స్ట్ కొద్ది రోజుల్లో మళ్ళీ నిర్వహించడం అయితే జరుగుతుంది దానికి అటెండ్ అవ్వండి అలాగే ఈ టెస్ట్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ కావాలన్నా లేదంటే గత జరిగిన రెండు పేపర్లకు సంబంధించి మీకు కావాలన్నా యాజ్ ఇట్ ఈజ్ మేము ఎగ్జామ్ పెట్టినప్పుడు ఎంత అయితే ఫీజు రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ ఫీజుతో అయితే మీకు పేపర్ని అయితే వాట్సాప్ చేయడం అయితే జరుగుతుంది వాట్సాప్ నెంబర్ అయితే ఈ వీడియోలో డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరైతే వాట్సాప్ చేయండి అలాగే అదే నెంబర్కి ఫోన్పే చేస్తే పేపర్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్